విజయనగరం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ రాష్ట మహిళా కార్యదర్శి 29వ కార్పొరేటర్ అభ్యర్థిని కోలగట్ల శ్రావణి పాల్గొని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తన తండ్రి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి వలె ప్రజలకు సేవలు అందించి ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని కోరుకుంటున్నారన్నారు. తాను పోటీ చేస్తున్న 29వ డివిజన్లోనే కాక విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం 50 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను 29th డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్లోని ఫాదరు ప్రతి ఒక్క డివిజన్లోని అంటే 50 మంది డివిజన్స్లోని చాలా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు, అదేవిధంగా ఎటువంటి రూపాయి అంటే డబ్బులు ఆశించుకుంటూ ప్రజల పక్షాన ఉంటున్న నాయకులు ఎన్నుకోవడము, మరి అదేవిధంగా ప్రతి ఒక్క డివిజన్లోని వాళ్ళు క్యాన్వాసింగ్కి వెళ్తే ఇంటింటికి ఎంతో ఆదరణ చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 29th డివిజన్లో కూడా మేము క్యాన్వాసింగ్ ఇంటింటికి అంటే నోరిప్పి మాకు ఓటు వేయండి అని అడగక ముందునే అమ్మ మా ఓటు మీకే అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇంత ప్రేమ ఇంత ఆదరణ ఫాదరు మన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, లేకపోతే ఆయన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో ఇంత ఆదరణ కనిపిస్తుందని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మరి ఇంత ప్రేమ ఇంత అభిమానము ఇంత నమ్మకం చూపిస్తున్న ఇదే ప్రజల కోసం ఖచ్చితంగా రానున్న కాలంలో మేము ఎల్లప్పుడూ నించుంటామని, ఇక్కడ మహిళలు కూడా ఎంతో ప్రేమగా మాకు ఆప్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెల్కమ్ చెప్తున్నారు. రానున్న కాలంలో వీళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఇంతే ప్రేమతో ఇంతే ఆప్యాయతతో ఇంతే ఆదరణతో మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు అంతే అభిమానంగా మా ఇంట్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా తీరుస్తామని ప్రెస్ ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క డివిజన్లోని మా పార్టీ నుంచి నించుంటున్న ప్రతి ఒక్క నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఖచ్చితంగా 100% నమ్మకం ఉంది మన నియోజకవర్గం మొత్తం 50 డివిజన్లోని వైఎస్ఆర్సీపీ పార్టీయే గెలుస్తుందని, అండ్ ప్రజలకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. రానున్న కాలంలో మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాము. మన నియోజకవర్గం రానున్న కాలంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది.